తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహస్యంగా చెర్ల మండలం చిన్నాపురంలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఈ మావోయిస్టు వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పెంచాలని, సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ఈరోజు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సిఆర్పిఎఫ్ అడిషనల్ డీజీ గారు, అలాగే మన ఏడీజీ గ్రేహౌండ్స్, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎస్ఐబి, ఎస్పి ములుగు, ఎస్పి భద్రాద్రి కొత్తగూడెం, అట్లాగే మిగతా సీనియర్ అధికారులు అందరితో కలిసి ఈ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, అట్లాగే ములుగు భూపాలపల్లి జిల్లా పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ మావోయిస్టు సమస్యను ఎదుర్కొనడం కొరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగినటువంటి చర్యలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పి సునీల్ దత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ములుగు భూపాలపల్లి జిల్లాలో సంగ్రామ్ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ ఇలాగే ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వారి సహాయ సహకారాలతోటి, అట్లాగే మన గ్రేహౌండ్స్, ఎస్ఐబి, అలాగే జిల్లా పోలీస్ వ్యవస్థలు, అలాగే పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు మావోయిస్టు సమస్యని మనం అధిగమించగలుగుతున్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్సు, అట్లాగే ప్రాజెక్ట్ డైరెక్టర్సు, మిగతా వారి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం, ఈ ఏరియాలో కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్, రోడ్లు, మిగతా అవసరాలని కూడా జిల్లా పరిపాలనా